హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి వాన కురిసింది. సోలన్ జిల్లాలో జల ప్రళయం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. జాదోన్ గ్రామంలో కురిసిన కుంభవృష్టికి 7 చనిపోయినట్లు రాష్ట సీఎం కార్యాలయం పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇవాళ రాష్టంలోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. మండి, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాలోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేసింది. ఈ విషయాన్ని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పేర్కొంది. సిమ్లా కాల్కా జాతీయ రహదారి కూడా వర్షాల దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైంది. దీనిపై పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. మరొకవైపు రాష్ట వ్యాప్తంగా గత 48 గంటల్లో కురిసిన వర్షాల దెబ్బకు బియాస్, దాని ఉపనదులు పొంగి పొరులుతూ ఉన్నాయి. మాన్, కునా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హమీర్పూర్లో భవనాలు దెబ్బతిన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఈ సీజన్లో వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల 7,000 కోట్ల నష్టం జరిగింది. జూన్ 24 నుండి కురుస్తున్న వర్షాల్లో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 32 మంది ఆచూకీ గల్లంతైంది. రాష్టంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి డెహ్రాడూన్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోని వరద నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు చమోలి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. దీంతో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. పలు చోట్ల వరద నీరు రోడ్లపై నుండి ప్రవహిస్తూ ఉండడంతో రోడ్లన్నీ కోతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వరదల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరొకవైపు డెహ్రాడూన్తో పాటు హిల్ స్టేట్లోని 5 ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.